దళితులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని లేకపోతే భవిష్యత్తులో దళితులు దళిత సంఘాలు ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొక్కెరపాటి రవీంద్ర అందుగల ఫ్రాన్సిస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం సాయంపాలెం గ్రామంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీంద్ర ఫ్రాన్సిస్ పర్యటించి దళితులపై పెట్టిన అక్రమ కేసులపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, దళితుల కుటుంబాల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని, దళితులను ఇబ్బంది పెట్టకుండా వారిలో భయాందోళన తొలగించి సజావుగా జీవితాలు కొనసాగించేలా పోలీసు వారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ గ్రామంలో పరిశీలించినట్టయితే మా కేవీపీఎస్ బంధువు వచ్చి పరిశీలించి చేస్తా ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా మా మీద కేసు ఉంది, మా మీద కేసు ఉంది అని అందరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి భయపడిపోయి పిల్లల పెళ్ళం పిల్లలు వదిలేసి గ్రామాల్లో వీడి వెళ్ళిపోయారు. ఇది వాస్తవాల్ని గ్రహించి ఇక్కడున్న స్థానిక పై అధికారులందరూ కూడా పోలీస్ అధికారులు కానీ అలాగే డివిజన్ యంత్రాంగం డివిజన్ ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు ఈ గ్రామం పర్యటించి వాస్తవాల్ని నెగ్గి తేల్చాలని, దళితులపైన పెట్టినట్టు అక్రమ కేసుల్ని తొలగించాలని మా సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇది పోలీసు పై అధికారులకు కూడా మేము ఈ యొక్క సమస్యని తీసుకెళ్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిటీ కూడా వచ్చి ఇక్కడ వాస్తవాలను తేల్చాలని కూడా మా సంఘం తరఫున కోరుతా ఉన్నాం. మేము ఈ పై అధికారులకి ఉన్న విషయాలన్నీ కూడా పరిశీలన చేశాం, వాస్తవాలను గ్రహించాలి. ఈ అక్రమంగా ఏదైతే దళితులపైన పేర్లు నమోదు చేసి ఇక్కడున్న పార్టీలు ఆధిపత్యాల కోసం రాజకీయంగా ఈ రంగు పులుమి ఈ ఒక పార్టీ మీద పెట్టుకొని వీళ్ళ మీద ఆళ్ళ మీద పెట్టుకొని అక్రమంగా దళితులను వేధిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కరెక్ట్ కాదు. అంచేది ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఇప్పటికీ దాదాపు 15 రోజులు అవుతుంది. మార్చి 29 తారీఖున నైటు జరిగింది ఇక్కడ సంఘటన. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఇక్కడ సందర్శించినట్లు లేదు. ఇక్కడ ఇప్పటికైనా ఈ గ్రామం సందర్శించి ఈ దళితులకి మనోధైర్యం కల్పించి వీళ్ళందరూ గ్రామాలు వీడి వెళ్ళిపోయిన అందరికీ ఇంటికి రప్పించి వాళ్ళకి పునరావాసం కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాం.